తెలంగాణలో ఈ రాష్ట్రాల్లో ఈ గ్రామాల్లో ఏ అభివృద్ధి జరిగింది, ఇంకా ఏమైనా కావాలా, ప్రజలకి అందవలసిన ఇంకేమైనా ఉన్నాయా, వాటిని వివరాలు తెలుసుకొని మీరు ఒక యాప్ ద్వారా నాకు పంపించండి, నేను పరిష్కారం చేస్తాను అని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో గ్రామానికి జరుగుతున్నటువంటి గ్రామ వికాస కార్యక్రమంలో భాగంగా నరసింహపాలెం గ్రామం రావడం జరిగింది. దీని తదుపరి ఏవైతే మన గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి మన మాజీ శాసనసభ్యులు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు పెట్టిన వెంటనే గ్రామ దర్శిని గ్రామ వికాసం పేరు మీద అధికారులు ఈ గ్రామంలో పర్యటన పెట్టుకోవడం కూడా జరుగుతుంది. నిన్న మా గ్రామంలో అధికారుల తరఫున గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం జరిగితే ఊరు నలుమూలల అధికార బృందం మొత్తం కూడా ఒక 60 మంది విస్తృతంగా పర్యటన చేసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి కొన్ని విశేషాలు మీకు చెప్ప. ఈ బృందం ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తహసీల్దార్ గారు కానీ ఎండీఓ గారు కానీ ప్రశ్నిస్తే ఇది ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారి సిఫార్సుతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు నేర్చుకున్న రోడ్డు, ఈ నిర్మించబోయే రోడ్డు పంచాయతీ 70-30 పైసలు, రాష్ట్ర ప్రభుత్వం 70 పైసలు నిర్మాణంతో చేపడుతున్నటువంటి రోడ్లు. ఈ రోడ్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారి సిఫార్సుతో వచ్చినటువంటి ఎస్టీఎఫ్ రోడ్లు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఒక ప్రాంతంలోకి వెళ్తే బుర్ర కరిగా ఉంది ఎస్సీ లొకేషన్ లో. ఏమ్మా మరి ఇన్ని రోడ్లు వేస్తున్నారు ఎందుకు వేయట్లేదంటే అక్కడ డాక్రా గ్రూపులు చెప్పినటువంటి సమాధానం, మాకు ఏషియన్ బ్యాంకు రాష్ట్రానికి 4000 కోట్లు ఇచ్చిందంటే దాంట్లో మా గ్రామానికి 1.40 లక్షల రూపాయలు ఇస్తే ఈ రోడ్డు టెండర్ పిలిచారండి, ఈ రోజే లాస్ట్ అండి అని చెప్పి అధికారులకు చెప్తా ఉంటే ప్రజలు సమాధానం అని అధికారులు నిమిడిపోయినటువంటి పరిస్థితి. ప్రజల్లో ఇంత చైతన్యం, ఈ అభివృద్ధి మీద ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అవగాహన, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పెన్షన్ వస్తుందా అంటే మా గ్రామంలో ఇద్దరు మినహాయించి ఆ ఇద్దరు కూడా సాధికారిక సర్వేలో తప్పుగా నమోదు అవ్వబట్టి రాలే తప్ప పూర్తిగా వచ్చినటువంటి సందర్భం అక్కడ ఉన్నది. ఒంటరి మహిళగా 18 మంది నమోదైనటువంటి సందర్భం అక్కడ ఉన్నది. అధికారులు చాలా, మేము 4-5 గ్రామ సభలు చూసాం, ఎక్కడ చూసినా సరే ఫిర్యాదులు లేవు, మాకు అభ్యర్థులు లేవు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి కొనసాగింపుగా జనం కృతజ్ఞతాభావంతో రావడం తప్ప సమస్యలతో రావట్లేదని చెప్పి వారి అవగాహన రావడం జరిగింది. సోదరులారా, గ్రామాల్లో జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణం మీరు చూశారు, చరిత్రలో లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వారు ఒకటే చెప్తున్నారు, మన గ్రామం అయినా మనకు ఓటైనటువంటి గ్రామం అయినా సరే సిమెంట్ రోడ్లతో కలకల్లాడాలి, ప్రతిపక్షాలైనా సరే మనం పోసినటువంటి రోడ్ల మీద ఓట్లు అడగాలి అని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలుగా చేపట్టడం జరిగింది. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక మంది విమర్శిస్తా ఉన్నారు. సోదరులారా అర్థం చేసుకోవాలి, 50 లక్షల మంది కుటుంబాలకి 1000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇప్పిస్తూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి పెద్ద కొడుక వితంధువులకి వికలాంగులకి పెద్దలుగా నిలదీస్తూ 1000 రూపాయలు పెన్షన్ గా 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపలనే చేతిలో పెట్టి వారి జీవన విధానానికి ఆధారమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించడం సబబా అని చెప్పి తెలుసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు అసభ్య పంతాలంతో నారా చంద్రబాబు నాయుడు గారి పెద్దరకాన్ని గౌరవించకుండా వారి యొక్క పరిపాలన అనుభవాన్ని గౌరవించకుండా ఈ దేశంలోనే నేటి రాజకీయవేత్తగా గుర్తింపు పొందుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ భాష కాని మీ ప్రవర్తన కాని ఈ రాష్ట్ర ప్రజానీకానికి నచ్చడం లేదు. నచ్చడం లేదు కాబట్టి మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత నువ్వు పార్టీ స్థాపించినా మీ తండ్రి గారి అభిమానులు కూడా మీకు దూరం అవడం జరిగింది. కేవలం నీ భాష విధానం బాగోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు విమర్శించే విధానం రాష్ట్ర ప్రజలకు నచ్చుకుంటా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదు, నేను అధికారంలోకి వస్తే ఈయన సంఘ
కూడా చూస్తానన్నారు. ఏం చూడగలవండి జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు పోలవరం ప్రాజెక్టు ఆపగలవా? అమరావతి నిర్మాణాన్ని ఆపగలవా? గ్రామాల్లో జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్లను ఏమన్నా మాయం చేయగలవా? 50 లక్షల మంది కుటుంబాలకు పట్టాలుగా 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే నువ్వేమైనా ఆపగలవా? ఏం చేస్తానని చెప్పి నువ్వు వీళ్ళ సంగతి చూస్తానంటున్నావు, మాకు అర్థం కావటం లేదు. నువ్వు రాష్ట్ర ప్రజానికి మీద కక్ష పెంచుకున్నావు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదని చెప్పి ద్వేషంతో మాట్లాడుతున్నావు, ఢిల్లీకి వ్యతిరేకంగా మనకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నావు. అనేక రకాలుగా నువ్వు రాజ్యాంగ పరిధిలో లేనట్టు లేకుండా ఈ రాష్ట్రానికి ఇబ్బందులు కలిగించేదానికి, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఆటంకం కలిగించేదానికి, ఈ రాష్ట్రంలో ప్రజలు పొందుతున్నటువంటి సౌకర్యాల్ని చెడగొట్టేదానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది సబబు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారికి వృత్తుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరూ నేరాజనం పలుకుతా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం అధికారంలోకి మళ్ళీ రావాలి అంతే అనే నినాదం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నీ ఆటలు సాగు. నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ కూడా గన్నవరంలో ఇండిపెండెంట్ గా కలిసి అభివృద్ధి చిరునామాగా మారినటువంటి ముద్రమాయిన వెంకటేశ్వరరావు గారు, గన్నవరంలో సిమెంట్ రోడ్లు విస్తృతంగా ఇచ్చినటువంటి ముద్రమాయిన వెంకటేశ్వరరావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకొని ఈ తెలుగుదేశం పార్టీకి న్యూజిలాండ్ నియోజకవర్గంలో శాశ్వతంగా పనిచేసేటువంటి ఒక వ్యక్తిని నియమించాలి అంటే ఆయన పరిశీలించి సరి అయిన వ్యక్తి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు అని చెప్పి భావించి న్యూజివేడు రావడం జరిగి పంపించడం జరిగింది. ఓడిపోయినా సరే, గెలిచిన వారు బాధ్యతలు విస్మరించి తిరుగుతున్నా సరే, ఓడిపోయినా గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 5 నుంచి 10 సార్లు పర్యటించి గ్రామాల్లో కావాల్సినటువంటి వాటిని మాలాంటి వారి ద్వారా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తూ ప్రతి ఒక్కరికి చేయొత్తుగా ఉంటూ తెలుగుదేశానికి కేరా పట్టాసుగా నూజివేళ్ళు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు నిలిచిపోయి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు కానీ, ఆయన బీసీ నాయకుడు అంటుంటే నాకు నచ్చట్ల, ఆయన మాకు కూడా నాయకుడే, ఎస్సీలకు కూడా నాయకుడే, తెలుగుదేశానికి నాయకుడు, నూజివేడు నియోజకవర్గంలో అభివృద్ధికి నాయకుడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేగా కల్పించుకొని ఇంకొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పొందాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.